Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Roja Mantri Aye Vela, Jabardastulo are dialogue emiti. YCP firebrand Roja Ipu Marosari Vartalo Niljaru. Jagalku Vira Vidiraliga, YCP Lo Kerakanataka Edin Roja, Ipu Kataka Mantrika Botanarane Pracharam Doriga Sagutundi. Rendeval Patnalgu, Rendeval Panam the Indicalo, Ursuka Nagaraninchi Emeljaga Gilson Rojaku, YCP Adikaram Loki Vostune, Mantripatu Kayamane Pracharam Dergindi. Haiti Samajiko Samekarnalo Bagamga, Chituru Jellalo Reddy Samajiko Vargamunchi Pedireddy Ramachandra Reddy, Yassira Nunchi Narayana Swamiki Cabinet Lo Stanam Dakkindi. Haiti Roja Appatlone Manastapaniki Gurayaru. Dinto CM Jagan Bojjaginche Prayatnam Chesaru. Rojaku nominated Padavi Istu, APIAC Chairman Ga Niminchaaru. అయితే కొద్ది రోజుల క్రితం నామినేటెడ్ పదవుల భర్తీలో భాగంగా ఎమ్మెల్యేలకు జోడి పదవులు వద్దంటూ రోజాకు ఉన్న నామినేటెడ్ పదవిని సైతం రద్దు చేశారు. రోజాతో పాటుగా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు నామినేటెడ్ పదవులు కోల్పోయారు. ఇక ఇప్పుడు జగన్ మంత్రివర్గ విస్తరణపై భారీ ఎత్తున ఊహాగానాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న కేబినెట్ లో 90% వరకు మార్పులు ఉంటాయని గతంలో సీఎం జగన్ చెప్పగా ఇప్పుడు కొందరిని తీసి మరికొందరిని కొనసాగిస్తే సమస్యలు వస్తాయని భావిస్తూ మొత్తంగా మార్పులు చేయాలనేది జగన్ ఆలోచనగా పార్టీలో ప్రచారం సాగుతోంది. అందులో భాగంగా చిత్తూరు జిల్లా నుంచి పోటీ భారీగా ఉన్న మహిళా నేత కావడంతో పాటు మంత్రి పదవి ఇవ్వకపోవడంతో పార్టీలో వచ్చిన స్పందన సానుభూతి కారణంగా రోజాకి ఈసారి విస్తరణలో మంత్రి పదవి ఖాయమని చెబుతున్నారు. అయితే చివరి నిమిషం వరకు జగన్ ఆలోచనలో వ్యూహాలు అంతుచక్కనివిగా ఉండడంతో పూర్తిగా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఇక జిల్లాలో తనకు వ్యతిరేకంగా కొందరు పనిచేస్తున్నారనే అభిప్రాయాన్ని రోజా పలుమార్లు వ్యక్తం చేశారు. Deputy CM Narayana Swami తన నియోజకవర్గంలో జోక్యం చేసుకోవడంపైన ఓపెన్ గానే రోజా సీరియస్ అయ్యారు. CM కు ఫిర్యాదు చేశారు. ఇక జిల్లా కలెక్టర్ సైతం తనకు విలువ ఇవ్వడం లేదంటూ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ ముందు రోజా కన్నీటి పర్యంతం అయ్యారు. అయితే జిల్లాలోని సీనియర్ నేతలే తమకు భవిష్యత్తులో పోటీ కాకూడదన్న ఉద్దేశంతో రోజా మాట రెగ్గకుండా చేస్తున్నారనే చర్చ ఆమె అభిమానుల్లో వినిపిస్తూ ఉంటుంది. జిల్లా మంత్రులు ఇద్దరు రోజాకు సహకరించడం లేదనే అభిప్రాయం జిల్లా పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఇక ఇప్పుడు రోజా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగాను చర్చకు కారణమవుతున్నాయి. రోజా ఎమ్మెల్యేగా కొనసాగుతూనే జబర్దస్తులో ఫేమస్ అయ్యారు. ఆ షోలో న్యాయ నిర్ణేతగా కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్నారు. తాజాగా ఆ షో నిర్వాహకులు వచ్చే వారం కార్యక్రమానికి సంబంధించి ప్రోమో విడుదల చేశారు. అందులో హైపర్ ఆది స్క్రిప్ట్ లో రోజా చిన్న పాత్ర పోషిస్తారు. అందులో ఆది రోజాను ఉద్దేశించి అనసూయకు ఏ శాఖ కేటాయిస్తారని ప్రశ్నించగా రోజా ఇచ్చిన సమాధానం ఒక్కసారిగా వైరల్ అవుతోంది. ఏముంది, అనసూయ రష్మిలకు మైనింగ్ శాఖ ఇద్దాం, ఎప్పటిప్పటివో తువ్వుకుంటూ ఉంటారుగా అనడంతో ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైసీపీలోనూ చర్చకు కారణమయ్యాయి. ఇన్ని శాఖలు ఉండగా మైనింగ్ గురించి ప్రస్తావించడం, అందులోనూ తన సొంత జిల్లాకే చెందిన మంత్రి ఆ శాఖ నిర్వహిస్తుండడం, ఆ మంత్రితో రోజాకు గతంలో ఉన్న అభిప్రాయ భేదాలు ఇప్పుడు ప్రభావితం చేస్తున్నాయనే చర్చినడమే ఈ వ్యాఖ్యలు చేశారా అంటూ జబర్దస్త్ కామెంట్స్ కు పొలిటికల్ కలర్ ఇస్తూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. రోజా ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారు, తన మనసులోని మాటలు జబర్దస్త్ వేదికగా రోజా ఇలా బయటపెట్టారా అంటూ పోస్టింగులు కనిపిస్తున్నాయి. రోజా గతంలో టీడీపీలో ఉన్న సమయంలో నాటి కాంగ్రెస్ నేతల మీద విమర్శలు దాడి చేసేవారు. ఆ తర్వాత వైసీపీలోకి వచ్చిన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ మీద ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. ఇక ఇప్పుడు రోజా వ్యాఖ్యలపైన సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ వైసీపీలో హాట్ టాపిక్ గా మారుతోంది. అయితే రోజా సన్నిహితులు మాత్రం ఇదంతా షోలో భాగంగా చేసిన వ్యాఖ్యలుగా మాత్రమే చూడాలని సూచిస్తున్నారు.